టైం బాగాలేకపోతే పరిస్థితులన్నీ ఒకే తాటిపైకి వస్తాయి అంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎటుపోయినా చిక్కులు వాళ్ళకే ఉన్నాయి, ఎదురు దెబ్బలు వాళ్ళకే తగులుతున్నాయి. చేసిన కర్మకు ఫలితమో ఏమో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ నలుమూలలా ఇప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. తాజాగా యువగలం పేరుతో జనాదరణకు దూరంగా సెల్ఫీలకు దగ్గరగా వెళ్తున్న లోకేష్కు ఒక గట్టి దృశ్యం కనిపించింది. అవును, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు బిత్తిరిపోయే దృశ్యం కనబడిందట. ఒంగోల్లో లోకేష్కు జులుకిచ్చేలా కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలోని బొమ్మ చూస్తే దద్దరిల్లిందట లోకేష్ గుండె. జూనియర్ ఎన్టీఆర్ను హైలైట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ ప్రధాన లైన్ ఒకటి పెడుతూ ఆ ఫ్లెక్సీలో హైలైట్ చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ఏ సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ ఒక్కసారిగా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారట. బహుశా ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పని అయి ఉండొచ్చునని కూడా చర్చ నడుస్తోంది. ఎవరు చేశారో పక్కన పెట్టండి, కానీ లైన్ అయితే మామూలుగా లేదు. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అనే ట్యాగ్ లైన్ అద్భుతంగా నారా లోకేష్ చెంపపై గట్టిగా తగిలించినట్టు అయింది. ఇదే ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్వర్గీయ ఫోటో ఒకటి పెట్టారు. అలాగే లోకేష్ తండ్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండటం గమనార్హం. ఇక లోకేష్ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సిసలైన వారసులకి పార్టీ పగ్గలు. అసలు సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ ఓ వర్గం మొదటి నుంచి కూడా గట్టిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ గట్టిగా అరవడం, లోకేష్ మీటింగ్లో సైతం అదే మాదిరిగా అరుపులు రావడం చాలా సందర్భాల్లో చూశాం. ఏకంగా ఇప్పుడు లోకేష్ కదులుతున్నప్పుడు యువగలం పేరుతో లోకేష్ ఏమాత్రం పాదయాత్ర చేస్తున్నాడో పక్కన పెడితే ఇలాంటి ఫ్లెక్సీలు బయటకు రావడం అయితే మామూలుగా లేదు. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటే ఎన్టీఆర్ నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు రెచ్చిపోవు లోకేష్, ఆయన వచ్చేదాకే నీ పప్పులు ఉడుకుతాయన్న మాదిరిగా రాసిన ఈ లైన్ పాపం లోకేష్కు చాలా తీవ్రంగా ఇబ్బంది చేసేలా ఉండొచ్చు. ఏదేమైనా అర్జున్ నాయుడు మనవడికి పెద్ద షాకే అంటూ హెడ్లైన్లు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు చాణిక్య తెలివి, లోకేష్ అనర్గళంగా నడక అస్సలు ఏమాత్రం పనికొస్తుందో చూడాల్సిందే రాబోయే రోజుల్లో. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.